నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మొదటి రోజు పొదలకూరు మండలం విరువురు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్వా రాష్ట కార్యదర్శి కామరెడ్డి రమాదేవి రాష్ట ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఏపీలో రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గతంలో చౌక ధరల దుకాణాల ద్వారా నూనె, గోధుమలు, గోధుమ పిండి, కందిపప్పు, కిరోసిన్ లాంటి 9 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారని, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం వాటికి మంగళం పాడిందని అన్నారు. అత్యధిక శాతం ఈ పేద ప్రజలే కడుతున్నారు. ఈ పేద ప్రజలు కడుతున్నటువంటి పన్నుల నుంచి పక్కసాలు నింపుకుంటే వాళ్ళ నాన్న రోజు అక్కడ దర్బారు పెట్టి వచ్చిన పిటిషన్లు తీసుకునేవాడు. ఈయనకి పిటిషన్ తీసుకోవడం అనే జ్ఞానం కూడా లేదు. ప్రజలంటే లెక్కలేని తనం అని అంబానీ గారు, అదానీ గారు ఫ్లైట్ వేసుకుని వస్తారు. సరాసరి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చుంటారు. గంటల తర్వాత సంవత్సరాల్లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మధ్య నియంత్రణ గురించి చెప్పింది. కానీ మనం ధాన్యం పండిస్తే ఆ ధాన్యం ఆర్థికేల ద్వారా పంపుతుందా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాం. ఇంకొక రాజ్యం వస్తే మా పార్టీ, మా కులం రాజ్యం వస్తే ఆ కులానికి ఏమైనా ప్రత్యేకంగా ఆ కమ్మ కులానికో ఆ కాపు కులానికో వాళ్ళ ధాన్యం కొనపోతుందా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి నీళ్లు అందించిపోతుందా నేను అడుగుతున్నా. వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు తగ్గించి అమ్ముతారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. కులం పేరుతో చీలబట్టి, కులం పేరుతో ఓట్లు రాబట్టి గద్దెనెక్కి అందరి మీద ఒట్టించడమే మీ చరిత్ర కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ఎంత పెరిగినాయి, ఇంత రేటు అవసరమా? ఏ రోజు జల విద్యుత్తు, నీళ్ల నుంచి తయారు చేసుకునే విద్యుత్తు, పొగ నుంచి తయారు చేసుకునే విద్యుత్తు, ఈ ఎండ నుంచి తయారు చేసుకునే విద్యుత్తు, ఇవన్నీ తయారు చేసుకోవడానికి శక్తి ఉందే. మన భూముల్ని ఈ ప్రైవేట్ వ్యక్తులకు కారు చోటగా ఇచ్చి వాళ్ళు ఎంత రేటు కావాలంటే అంత రేటుకి ఒప్పందం చేసుకుంటారా? ఒప్పందం చేసుకోవడమే కాదు, ఆ భారాలన్నీ మన్నెత్తి మీద వేస్తారా? ఇదా ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? ఇది ఆ అధికారాన్ని స్వీకరించేటటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని? సోదరరా, ఇవాళ ఇక్కడ జగన్ ప్రభుత్వం పేరుకే ప్రభుత్వం. వాస్తవంగా కేంద్రంలో ఏ చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తా వస్తున్నది. అక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ, విద్యుత్ ప్రైవేటీకరణ పెడుతూ, రైతులకి మోటార్లు పెట్టమని ఓ చట్టం చేస్తే ఇక్కడ కూడా పెడతది. ఇప్పుడే నేను చూస్తున్నా అక్కడ ఒక వ్యాన్ కనిపిస్తా ఉంది రేషన్ బియ్యంతో. చౌక ధరల దుకాణం అది పేరు. ఈ చౌక ధరల దుకాణంలో బియ్యం తప్ప ఇంకేమైనా వస్తా ఉన్నాయా ఇవాళ?